తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే తాహే కమలయ రాధా జయ 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 సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ విద్యార్థుల బలిదానాలను చూసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కిందని చెప్పక తప్పదు. మరి నిజంగా మనం తెలంగాణ ప్రజలు ఏ ఆశయాల కొరకైతే తెలంగాణ కోరుకుంటారో ఆ ఆశయాలు ఇంకా ఇప్పటికీ నెరవేరడం లేదు. ఆ ఆశయాలు నెరవేరినాడే ఈ తెలంగాణ మన రాష్ట్రం సాధించుకున్న కళ మనకు వ్యక్తం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఎంతోమంది నిరుద్యోగ యువకులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే మరి ఇంతవరకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ప్రభుత్వ పరంగా భర్తీ చేయవలసిన ఉద్యోగాలు ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని రేపు తొందరలోనే ఈ ఉపాధ్యాయులు కానీ మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులందరికీ కూడా అవకాశాలు కల్పించాలని కోరుతూ, మరి తెలంగాణ రాష్ట్రం ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెలవు తీసుకుంటున్నాం. వచ్చిన తెలంగాణ ఈరోజు మళ్ళీ బలిదానాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు బలిదానాలను చూడలేక సోనియా గాంధీ గారు తెలంగాణను ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కరికి కూడా కనీసము ఎవరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఉద్యోగాలు లేక నిధులు లేక ఇలాంటి అభివృద్ధి కూడా చిన్న నోచుకొని పరిస్థితిలో తెలంగాణను తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాలు గడుస్తుంది, ఈ రోజుకి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసినా ఒక అక్కడే ఉన్నట్టుంది. నిజంగా మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల బడ్జెట్ చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే. అదేవిధంగా ఒక ఉద్యోగాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ చూసింది, గర్ణించి ఈ తెలంగాణను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ దుస్థితికి రావడానికి కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్. అదే గవర్నమెంట్ మీద మళ్ళీ కూడా ఈ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ మరోసారి ఈ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు సోనియమ్మకి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన తెలంగాణ పోరాట సహకారాన్ని ప్రసాదించినటువంటి మన సోనియా గాంధీ గారిని మనం ఈరోజు తప్పకుండా స్మరించుకునే రోజు వల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మరి గత 60 సంవత్సరాలుగా పోరాటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా సొమ్మొక్కటిది సోకొకటిలాగా విద్యార్థుల గ్రామీణ ప్రాయాల పట్టణ ప్రాయాల బలిదానాలతో చెల్లించిపోయినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన మాట వాస్తవం. మరి అట్లాంటి అమరులైన విద్యార్థులైతేనేమి, గ్రామీణ ప్రజలు గ్రామీణ నిరుద్యోగ యువకులైతేనేమి, వారిని ఎవరిని కూడా ఖాతరు చేయకుండా మరి ఆనాటి జలయజ్ఞ పేరును మార్చి ప్రాణహిత చేవల్ల ఇరిగేషన్ ప్రాజెక్టు పేర్లు మార్చి అనేక వేల కోట్లు దండుకొని మళ్ళీ గోదావరిలో నీళ్లు వేస్ట్గా పోతున్నాయి, సముద్రంలో మళ్ళీ మనం కలుద్దామని ఈ మధ్యనే మరి వైఎస్ జగన్తో మరి గోదావరి కృష్ణ అని చెప్పేసి మళ్ళీ ఒక భారీ భూకోణ నీటి కుంభకోణానికి దారితీస్తున్న మాట వాస్తవం.
మరి కనీసం తెలంగాణ అమరవీరులకు కూడా విద్యార్థులకు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు ఎక్స్ప్రెసివ్ కూడా ఈ రోజు వరకు కూడా మరి 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు పాలించి ఇవాటి కూడా వాళ్లకు పారితోషికం రాకపోవడం నిజంగా దుర్బలమైన ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా గుర్తించి తెలంగాణ అమరవీరులకు అయితేనేమి, నిరుద్యోగ యువకులు అయితేనేమి, మరి డిఎస్సి 1300 మంది నియామకాలు ఇచ్చి 5 ఏళ్ళుగా తొక్కు పెడుతున్నమాట. మరి వాళ్ళ మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మరి గొంతెత్తి చెప్తున్న మాటను కనీసం గమనించి మరి ఒక నిరాశాన్ని ఇచ్చిన లోన్ కాకుండా ఈ విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ యువతకు మంచి సహకారం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. లేకపోతే ఆదిలోని హంసపాదిలాగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2-3 ఏళ్ళలో కూలక తప్పదు. తెలంగాణ విద్యార్థులు మేమంతా మళ్ళీ ఉద్యమించక తప్పదని చెప్పేసి సందర్భంగా చెప్తూ జై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. భారతదేశం చరిత్రలో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల యొక్క బలిదానం కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క పోరాటం కానీ, ముఖ్యంగా నిరుద్యోగ యువక పోరాటము, మన నీళ్లు మనకు కావాలి, మన ప్రాంతం మనకు అభివృద్ధి చెందుకోవాలి, మన నిధులు మనకు కావాలనే ఒక ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం ఏదైతే మొదలైందో మరి దాన్ని మన సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి పెద్ద ఎత్తున కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు మరి బిల్లు ఆమోదం విషయంలో కానీ, రాజ్యసభలో బిల్లు ఆమోదం విషయంలో కానీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు మరి పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారిని మెప్పించి ఆ రోజు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమంలో కారులు అడిగినటువంటి ఏదైతే కరిమారు మహాబహిరంగ సభలో ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీరుతా అని చెప్పి తెలంగాణ ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారిని, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ, ఈరోజు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మరి ఈ ప్రాంతంలో మంత్రిగా ఉన్నటువంటి కుక్కులేశ్వర్ గారు కానీ అయ్యా, ఈరోజు ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే వారి భవిష్యత్తును మీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఒక రాష్ట్ర ప్రధాన పత్రికల్లో పట మీ కారణం వల్ల నా బిడ్డ చనిపోయిందని ఒక తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంది. ఆ ఆవేదన చెందిన తల్లిదండ్రులకు ఏం జవాబు చెప్తావో ఈరోజు నువ్వు జగిత్యారు కోట మీదకి వచ్చి కిల మీద వచ్చి నువ్వు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి కొప్పులేశ్వర్ గారు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించి అండగా ఉండే విధంగా నీ యొక్క ప్రసంగం ఉండాలి, నీ యొక్క ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఈశ్వర్ గారికి మనవి చేస్తున్నాం. విధంగా కొప్పులు ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనవి చేస్తున్నాం. అయ్యా, భేషజాలకు పోకు, నీ అధికారులు చేసిన పొరపాటు, నీ ప్రభుత్వం చేసిన పొరపాటును సరి చేసుకొని ఆ ఇంటర్ బోర్డు పిల్లలు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే విషయాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వారికి మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నిరుద్యోగ యువకులు కానీ ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది యువకులు కానీ నిరుద్యోగ రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే తెలంగాణ రాకముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మరొక్కసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట మా ప్రియతమ నాయకులు ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి మా ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవరెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.